हेलो फ्रेंड्स, वेलकम बैक टू टेस्टी फूड रुचुलु। ई रोज़ रेसिपी वच्चेसी आलू टमाटा करी। इदी तक्कुव टाइम लोने चाला सिंपल एंड ईजीगा प्रिपेर चेसुकोवच्चु। सो आलू टमाटा करी एला प्रिपेर चेयालो ई वीडियोलो चूद्दाम। फस्ट स्टव पैन कड़ाई पेट्टुकोनी स्टव आन चेसी इंदुलो 1.5 टेबल स्पून आयिल याड चेसुकोवाली। ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక చిన్న దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక బగారా ఆకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 2 పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా కలర్ మారేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇది కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 3 మీడియం సైజ్ ఆలూ తీసుకొని ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆలూ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్ కి సరిపోయేంత salt యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 3 టు 4 మినిట్స్ లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి. 4 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 టు 6 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. 6 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక ఫైనల్ గా ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఆలూ టమాటా కర్రీ తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థాంక్యూ.